మీరు దేనికి భయపడుతున్నారు రెండు రకాల భయాలు ఉన్నాయి ఒకటి ఇల్లెజిటిమేట్ ఫియర్ రెండు లెజిటిమేట్ ఫియర్ ఇల్లెజిటిమేట్ అంటే ధర్మము కానీ అన్యాయమైన చట్ట చట్ట సంబంధమైనది కానిది దాన్ని ఇల్లిజిటిమేట్ అంటారు లెజిటిమేట్ అంటే న్యాయమైన క్రమమైన ధర్మమైన సరి అయిన చట్ట సంబంధమైనది దాన్ని లెజిటిమేట్ అంటారు ఈ రెండిటిలో ఏ భయములో ఉన్నావు ఇల్ లెజిటిమేట్ ఫియర్లో నువ్వు ఉన్నా లెజిటిమేట్ ఫియర్లో ఉన్నా ఈ రెండు భయాలకి నువ్వు భయపడక్కర్లా ఇల్లెజిటిమేట్ ఫియర్ అంటే క్రమము కాని భయం చట్ట సంబంధమైనది కానీ భయం కొంతమంది ప్రతిదానికి భయపడుతుంటారు ఎక్కడో జరిగింది కానీ వీళ్ళ ఇంట్లో అన్న భయం ఎవరికో అపాయం జరిగింది వీళ్ళ ఇంట్లో ఈ కుటుంబ సభ్యులకి ఏమన్నా జరిగిపోద్ది అన్న భయం వేరే ఏదో ఏదో జరిగిద్ది భయం దగ్గు రాగానే భయం తల వెంట్రికలు ఊడిపోగానే భయం కడుపు నొప్పి రాగానే భయం జ్వరము రాగానే భయం అది ఇల్లిజిటిమేట్ భయం అంటే అది నీకు జరిగేది లేదు అది నీ ఇంట్లో ఎవరికి వచ్చేది లేదు కానీ దాన్ని అంటారు ఇల్లిజిటిమేట్ ఫియర్ ఒక రోజున ఒక రైతు పెద్ద వయసులో ఉన్న ఒక రైతు పంట కాలవ పక్కన గొడుగు పట్టుకొని మిట్ట మధ్యాహ్నం ఎండగా ఉందని చెప్పి నీడ కొరకు గొడుగు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు రైతు ఆ పంట కాలవ అవతల కుక్క భో 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 అని కేకలు పెడుతున్నాడు అని కేకలు పెడుతుంటే ఈ రైతు ఏం చేశాడు తెలుసా గొడుగును ఎర్రగొట్టి ఆ గొడుగు ఇనపరాడు పట్టుకొని నుంచున్నాడు పక్కనున్న వాళ్ళు అంటున్నారు తాతయ్య ఏం చేస్తున్నామని ఆ కుక్క నా దగ్గరకు వస్తుందేమో అని చెప్పి గొడుగుని మొత్తం ఎర్రగొట్టి ఇనపరాడుతో పట్టుకున్నాడు అక్కడ ఉన్నవాళ్ళు ఏమంటున్నారు తెలుసా పిచ్చి కుక్క కూడా పంట కాలువ దాటి నీ దగ్గరికి రాదు అది మంచి కుక్క దాటి నీ దగ్గరికి రాదు అంటే అది ఏ భయం ఇల్జ్ ఫియర్ అంటే సరైన భయం కాదది క్రమమైన భయం కాదది అక్కడెక్కడో కూర్చున్నది అరుస్తుండగా నువ్వు దాన్ని భయపడక్కర్లా ఒక తమ్ముడు నాకు చెప్తున్నాడు సమాధి కార్యక్రమానికి వెళ్ళాడంట పాడి మోసాడంట ఆ పాడి మోయగానే అతనికి భయం నేనన్నా ఏంటి భయం అతను హెచ్ఐవి పాజిటివ్తో మరణించాడన్నా ఎయిడ్స్ రోగంతో మరణించాడన్నా నేను పాడి పట్టుకున్నానన్నా అది నాకు వస్తుందేమో అన్న భయం అతనికి నిద్రపట్టట్లా అది ఏ భయం ఇల్లిజిటిమేట్ ఫియర్ ఎలాగ హెచ్ఐవి పాజిటివ్ వస్తుందో నీకు తెలుసు అంతేగాని పట్టుకుంటే కాదు పాడి పట్టుకుంటే కాదు ఆ వ్యక్తిని పట్టుకుంటే కాదు ఇల్లిజిటిమేట్ ఫియర్ ఈ రోజున ఎవరికో అటువంటి రోగం వచ్చింది ఈ రోజున అదే రోగం వస్తుందని నువ్వు భయపడుతున్నావా ఇల్లిజిటిమేట్ ఫియర్ ఈ నా దేవాది దేవుడు నీతో చెప్పేది ఏంటంటే అటువంటి భయముతో నువ్వు భయపడుతున్నావా ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగో అద్యం పదహారో వాక్యం ఇలా చెప్పబడుతుంది కృపాసనం దగ్గరకు ధైర్యము ఏ విషయములో నువ్వు భయపడుతున్నావో ఆ భయముతో దేవుని రా నా దేవుడు ఆ భయాన్ని పరిష్కరించి గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు ప్రైజ్ ద లాడ్ ఇల్లెజిటిమేట్ ఫియర్ ఇప్పుడు లెజిటిమేట్ ఫియర్ అంటే సరి అయిన భయం ధర్మమైన భయం భయపడటానికి ఒక కారణం ఉంది పది మందికి నువ్వు భయపడుతున్నావు అని చెప్పిన అమ్మయ్యా దీనికి ఒక కారణం ఉంది అనుకొని వాళ్ళు కూడా నిన్ను అభినందిస్తారు అటువంటి కారణముతో కూడిన భయం ఉన్న దేవాది దేవుడు నీతో చెప్పేది ఏంటి తెలుసా నువ్వు భయపడద్దు అని అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు నాన్నగారు మరణించారు భార్య పిల్లలు భయపడతారు దానికొక రీజన్ ఉంది అది లెజిటిమేట్ ఫియర్ ఆ భయం సరైనది ఆ భయం ధర్మమైనది అవును ఈ భార్య ఇద్దరు బిడ్డల్ని ఎలా పోషించగలదు ఈ తల్లి ఇద్దరు బిడ్డలను ఎలా పోషించగలదు ఆమె భర్త బతికున్నప్పుడు బయటికి వెళ్ళినామి కాదు ఉద్యోగం చేసినాము కాదు భయం ఆ భయానికి కారణం ఉంది నా దేవుడు అనేది అటువంటి భయం గుండా వెళ్తున్నావా ఆ భయానికి కూడా నువ్వు భయపడక్కర్లా భార్యా భర్తలు ఇద్దరు మగపిల్లలు భర్త మరణించాడు తల్లి ఇద్దరు పిల్లలే భయం కానీ ఆ కుటుంబాన్ని తల్లి ద్వారా విజయవంతంగా నా దేవుడు పోషించేటట్టు చేశాడు అప్పులు తీరేటట్టు చేశాడు ఈ రోజున నువ్వు భయపడటానికి కారణం ఉంది నువ్వు భయపడటానికి ఉన్నాయి అటువంటి భయమైనా నా దేవుడు చెప్పేది భయపడద్దు అని అపోసరైన శీలలు చెరస్సాలలో వేసేశారు భయపడటానికి ఉన్నాయి అది సరైన భయం ధర్మముతో కూడిన భయం చట్టబద్ధమైన భయం కానీ అటువంటి భయములో కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అక్కడ దేవుడు చేసింది ఏంటి తెలుసా భూకంపాన్ని పంపించి నా దేవుడు చెరసాల తలుపులను తెరిచి చేతిలో ఉన్న సంఖ్యలు కాల్లో ఉన్న బోండాలు ఓడగొట్టేటట్టు చేసి పౌలు సేల్ని నా దేవుడు బయటికి తీసుకొచ్చాడు ప్రైజ్లో ఆడు పేతురు చెరసాల్లో ఉన్నాడు యాకోబుని శిరసేదం చేశారు నెక్స్ట్ పేతునే చంపుతారు అటువంటప్పుడు భయపడటానికి ఉన్నాయి సరి అయిన భయం లెజిటిమేట్ ఫియర్ భయపడటానికి మార్గాలు ఉన్నాయి అటువంటి టైములో గుర్రకల తీసి నిద్రపోతున్నాడు గుర్రకల తీసి నిద్రపోతున్నాడు పదహారు మంది సైనికుల మధ్య ఆయన నిద్రపోతున్నాడు రైజలార్డ్ ఈ రోజున మన ఇంటి పక్కనోడికి కరోనా వైరస్ వచ్చిందంటే కోవిడ్ నైన్టీన్ ఎఫెక్ట్ వచ్చిందంటే మనకి నిద్ర పట్టట్ల పక్కన వీధు రెడ్ జోన్లో పెట్టారంటే మనకు నిద్ర పట్టట్ల పలానా ప్రాంతంలో ఆడికి వచ్చిందంటే మనకు నిద్ర పట్టట్ల ఎందుకు పట్టట్ల దేవాది దేవుడు అనేది అవును అది లెజిటిమేడ్ ఫియర్ నీకు వస్తుందేమో నీ ఇంటికి వస్తుందేమో లెజిటిమేట్ ఫియర్ అయినా దేవుడు అనేది ఆ భయానికి నువ్వు భయపడక్కర్లా లార్డ్ యహోషపాతు భక్తిగల రాజు యథార్థపరుడు దేవుని కొరకు నిలబడిన రాజు మూడు దేశాలు అతని మీదకి వస్తున్నాయి భయపడుతున్నాడు ఆ భయానికి ఆయన భయపడటానికి ఒక కారణం ఉంది అటువంటప్పుడు భయపడుతుండగా తన వస్త్రాలు చింపుకొని గోనె పట్టా కట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు భయపడుతుండగా దేవుడు ఒక ప్రవక్తను పంపించి యుద్ధం ఎగోవాదే భయపడకు నీ పక్షాన నేను యుద్ధం చేయబోతున్నా ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లాడ్ ఫియర్ నాడ్ మూడు దేశాలు వస్తున్నాయి కానీ భయపడద్దు అన్నాడు ఈ రోజున నీ జీవితంలో భయం పుట్టిస్తుందేమో అటువంటి భయం పుట్టిస్తున్నప్పుడు కూడా దేవాది దేవుడు నీతో సూటిగా చెప్పేది భయపడద్దు నేను నీ పక్షాన నిలబడతా నేను నీ కొరకు నిలబడతా నీ కుటుంబం కొరకు నిలబడతా ఏ హో దేనికైతే భయపడ్డాడు అది జరగకుండా నా దేవుడు కాపాడాడు ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్లారా మనం భయపడాల్సింది ఎవరికి తెలుసా మన శరీరాన్ని చంపే మన శరీరాన్ని నాశనం చేసే వాటికి కాదు మనం భయపడాల్సింది వారికి కాదు మనం భయపడాల్సింది మన శరీరాన్ని మన ఆత్మను నరకములో పడేయగలిగిన ఏసైకి మనం భయపడాలి ఈ రోజున ఏసైని నమ్ముకున్నాను నేను క్రైస్తవుణ్ణి అని చెప్పడానికి నీ స్కూల్లో నువ్వు భయపడుతున్నావా కాలేజీలో భయపడుతున్నావా నీ తోటి వారి మధ్య భయపడుతున్నావా వివాహాల మధ్యలో భయపడుతున్నావా వాళ్ళు నీ శరీరాన్నే నాశనం చేయగలరు అది డెబ్బై ఎనభై అంతే కానీ నీ ఆత్మ ఉందే ఆయన ఎవరు తెలుసా నజడైన యేసయ్య నీ ఆత్మను నీ శరీరాన్ని నరకానికి పడేగాడు ఆయనకి నువ్వు భయపడాలి మనం బతికేది ఎనభై అది ఇంకా అయితే ఇంక కృపగల దేవుడు ఇంకొక పది అగస్ట్రా ఇస్తాడేమో కానీ నిత్యత్వం అది అగ్ని ఆరదు పురుగు చావదన్న నరకం నిత్యత్వం పరలోకం ఈ రెండిట్లో నువ్వు ఎన్నుకోవాలి భయపడి ఏసైను విడవద్దు భయపడి కష్టాలను చూచి వేదలను చూచి ఆర్థిక ఇబ్బందులకు భయపడి నువ్వు విడవద్దు ప్రతి పరిస్థితిని మార్చగలిగిన నమ్మదగిన దేవుడు ఏసయ్య మనం అందరం మరణానికి భయపడతాం అది పాస్టర్ గారు అవని అది వ్యాపారవేత్తవని అవని అవని పేదవాడవని కోటేశ్వరుడవని మనం అందరం మరణానికి భయపడతాం ఒకవేళ నీకు ఇప్పుడు యాభై అనుకో మరణానికి భయపడవు ఒక డెబ్భై సంవత్సరాలు రాగానే ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతాను ఇక ఎన్ని రోజులు బతుకుతాను మరణానికి మనం భయపడతాం ప్రతి వ్యక్తి మరణానికి భయపడతాను దానికి ఒక కారణం ఉంది అవును మరణిస్తే నా భార్య బిడ్డలలా నా భర్త బిడ్డలెలా నా కుటుంబం ఎలా దానికి ఒక కారణం ఉంది లెజిటిమేట్ ఫియర్ నా దేవుడు అనేది ఆ మరణానికి కూడా నువ్వు భయపడక్కర్లా గాఢాంధ కారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయము నాకు భయపడను నీవు నాకు తోడే ఉండదు నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించడు నువ్వు మరణానికి భయపడుతున్నావే ఆ మరణానికి కూడా నువ్వు భయపడక్కర్లా ఎందుకు భయపడక్కర్లా ఏసయ్య ఆ మరణాన్ని మరణపు ముళ్ళును వెర్రగొట్టాడు మరణమా నీ ముళ్ళెక్కడ మరణమా నీ విజయం ఎక్కడ అని సవాలు చేశాడు మరణానికి కూడా నువ్వు భయపడక్కర్లా